క్వశ్చన్ నంబర్ 1 మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు పాస్ క్వశ్చన్ నంబర్ 2 కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ అనేది ఏ లెజెండరీ బాక్సర్ అసలు పేరు అంతే చెప్పండి నీ పేరే అనుకుంటరా నా పేరే నాకు తెలిసింది ప్రపంచంలో ఒకడే ఇలా కూయరా నువ్వు ఆ కాదు నాకు తెలిసింది ప్రపంచంలో ఒకడే దట్ ఇస్ మైక్ మైక్ టైసన్ అని చెప్తుంది నేను మైక్ సర్చ్ చేసుకొని చెప్తుంటే మైక్ టైసన్ అనుకుంటున్నారు సార్ ఆహా ఆ మొహమ్మద్ అలీ రైట్ హ్యాండ్ సార్ మొహమ్మద్ అలీ అమెరికా ఎల్లే ఫస్ట్ టైం 97 మనం వెళ్ళాం కదరా ఆ వెళ్తే 97 లో చూసి ఓ మొహమ్మద్ అలీ యు బాక్సర్ అన్నాడు ఆ ఉంటాడు కదా ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ నేను I'm not boxer. I'm an actor, Anand. Actor? Yeah. A movie actor? Yes, yes. Oh, nice to meet you, Mr. Muhammad Ali. Okay. Yeah. And he's like, "Ila chetya tar gada." Aari vokka chotta sound os de. Kk kk kk. Diga, mood do do. Mama. Okay, good. Mooda prashna. గుణశేఖర్ దర్శకత్వంలో ఇంద్రజ హీరోయిన్ గా నటించిన చిత్రం ఏది గుణశేఖర్ నాకు రూమ్మేట్ అవునా చెన్నైలో ఓ ఆ ఈవిడ నీ హీరోయిన్ ఆ తర్వాత తను అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ అయ్యాడు తర్వాత నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో సో మా ఇద్దరు జర్నీ ఒకసారి స్టార్ట్ అయ్యింది కాబట్టి తను డైరెక్షన్ లో నేను ఒకే ఒక సినిమాలు చేశాను ఆ ఇంద్రజ యాక్చువల్ సినిమా అయితే ఆ సొగసు చూడ తరమ నో రైట్ ఆన్సర్ మనోహర్ అనుకున్నా నేను అండ్ ఫైనల్ గా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ నగరంలో తయారు చేశారు ఏదో నగరం పేరు చెప్పు చైనా అక్కడికి వెళ్ళాను ఓకే టైం అప్ సో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ న్యూయార్క్ 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 లోని Serendipity 3 అనే రెస్టారెంట్ లో తయారైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ధర మన కరెన్సీలో 14800 అట 14800 ఖరీదైన బంగాళాదుంపలు వెనిగర్ షాంపెయిన్ 23 క్యారెట్ల గోల్డ్ డస్ట్ తో ఈ స్నాక్ తయారవుతుంది అది ఎందులో ముంచుకొని తింటారు అది హీరో నరేష్ నిర్మాత రామ్ గోపాల్ గారు సొగసు చూడతరమ గుణ అండ్ Yes, Muhammad Ali, American boxer Muhammad Ali, తన 12వ ఏట నుంచి బాక్సింగ్ లో శిక్షణ పొంది తన కెరీర్ లో 61 మ్యాచ్లు ఆడి 56 విజయాలు అందుకున్నాట. ఆ అండ్ 37 నాకౌట్స్. ఓకే దెబ్బ. మ్యాటర్ ఓవర్. ఒకటే పంచ్ ఓవర్. ఈ శతాబ్దపు అత్యుత్తమ అథ్లెట్ గా కీర్తించబడ్డాడు. అలాగే భారతదేశానికి వచ్చింది మొదటిది పోర్చుగీస్. పోర్చుగీస్ ఆ. పోర్చుగీస్ వాస్కో డ గామా. ఆ పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కో డి గామా 1498 లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కాలికట్ చేరుకోవడంతో భారతదేశానికి చేరుకున్న మొదటి యూరోపియన్ అయ్యాడు సో వాస్కో డి గామా సో వెల్ డన్ రెండు చెప్పావు రెండు మిస్ అయ్యావు 150,000 మాకు 150,000 నీకు అప్పగాల చెరువులోన అమ్మటు కప్ప పిల్ల బుస కొడితే అమ్మటు ఓకే వెల్ డన్ సో 150 మాకు ఇచ్చిన తర్వాత అమ్మ కొంచెం తగ్గింది నీ అకౌంట్ లో 890,000 సో రాజా రెడీయా లగలగలగాను క్వశ్చన్ నంబర్ 1 కంచర్ల గోపన్న ఎవరి అసలు పేరు రామదాస్ భక్త రామదాస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 2 టెలివిజన్ వీక్షకుల సంఖ్యను తెలిపే టిఆర్పి పూర్తి అర్థం ఏమిటి టెలివిజన్ రేటింగ్ పి పర్సంటేజ్ పి టెలివిజన్ రేటింగ్ టిఆర్పి టిఆర్పి టైమ్ అప్ క్వశ్చన్ నంబర్ 3 అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ ఎవరు ఎంఎస్ ధోని రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో శ్రీకాంత్ ఉపేంద్ర కలిసి నటించిన చిత్రం ఏది కన్యాదానం కన్యాదానం రైట్ ఆన్సర్ సో రచన హీరోయిన్ గా నటించింది
టెలివిజన్ రేటింగ్ పీపుల్ ఆ అదేంటంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ పాయింట్ టీవీలలో ప్రదర్శించే కార్యక్రమాలు ఎంత విజయవంతంగా అవుతున్నాయో టిఆర్పి సూచిస్తుంది టీవీ స్క్రీన్ లో ప్రజల ఆసక్తి మేరకు ఏ ప్రోగ్రామ్ ఎక్కువగా వీక్షించబడిందో అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది సో అలాగే ఆలిది బ్రహ్మాండంగా వస్తుంటాయి రేటింగ్స్ అది వావ్ కూడా బాగుంటాయి సో థాంక్స్ టు వావ్ ఆడియన్స్ అందరికి చూస్తున్న అభిమానులకి ఈటీవీ ప్రేక్షకులకి అందరికి థాంక్స్ సో అలాగే టోటల్ ఎన్ని ఎపిసోడ్లు చేసుంటావు ఆలి అయిపోయి 250 అయిపోయి కుమురు అలాగే ఎస్ ఎంఎస్ ధోని 2004 2019 వరకు 350 మ్యాచుల్లో 123 స్టంపింగ్స్ 350 మ్యాచుల్లో అలాగే ఎస్ భక్త రామదాసు ఈయన కుతుబ్ షాహీ చివరి రాజైన హసన్ తానీషా పాలనలో పాల్వంచ తహసీల్దార్గా నియమించబడ్డారు వీరి హయాంలోనే భద్రాచలం రామమందిరం నిర్మించబడింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 75,000 మాకు 225,000 నీకు 75,000 వేసి ఓకే సో వెల్ డన్ రాజా థాంక్ యూ ఫుల్ లీడ్ లో ఉన్నావు రాజా 965,000 సో కళ్యాణ్ గారు రెడీ యా రెడీ సార్ మీరు అనండి లకలక క్వశ్చన్ నెంబర్ 1 2022 స్పెషల్ ఒలింపిక్స్ కి భారత తరఫున ప్రచార రాయబారిగా నియమితులైంది ఎవరు ఆ టైం అప్ క్వశ్చన్ నెంబర్ 2 పురాణాల ప్రకారం తుంబురుడు ఏ జీవి తలను కలిగి ఉంటాడు గుర్రం తలతో ఉంటారు రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 3 కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో కథానాయకుడు ఎవరు ఇంకా ఇంతకు ముందు ఆయన లక్ పరీక్షించుకున్న ఏఎన్ఆర్ గారు yes అక్నే నాగేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ అండ్ ఫైనల్ గా అరేబియా సముద్రంతో భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి 6 కాన్ఫిడెంట్ గా చెప్పండి 6 సారీ రాంగ్ ఆన్సర్ సో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఓకే మిస్ అయ్యారు జస్ట్ వైల్డ్ గెస్ లో ఎస్ అక్నే నాగేశ్వరరావు గారు 1965లో విడుదలైన ఆత్మగౌరవం ఆ చిత్రానికి ఆ యుద్ధనపూడి సులోచనారాణి నవల ఆధారంగా కె విశ్వనాథ్ గారు చిత్రానువాదం చేశారు నిర్మాత డి మసూన్రావు గారు సో ఎస్ కె విశ్వనాథ్ గారు అలాగే గుర్రం పాటల రాజుగా ఆ కీర్తించబడే తుంబురుడు కశ్యప మహర్షి కుమారుడు సో నారదుడు తుంబురుని గురువు అని భాగవత పురాణం చెప్తుంది ఏదో ఒకటి మంచి ఒకటి అలా కీర్తన ఏదో ఒకటి వదలండి జయ జయ మహావీర దశవదన దమిత దైవత పరిషద వ్యర్థిత దాసర దివా దినకర కుల కమల దివాకర దివిషధిపతి రణ సహచరణ చతుర దశరథ చర మరణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేణి గోపాగిత కౌశిక ధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాశ్ర బృంద వందిత ఇంకా చాలా పెద్దగా ఉంటుంది సార్ ఇక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే అండ్ ఈ 2022 స్పెషల్ ఒలింపిక్స్ కి భారత్ తరఫున ప్రచార రాయబారిగా నియమితులైంది సోను సూద్ ఇదేంటంటే 1960లో ప్రారంభంలో యునిస్ కెన్నడీ శ్రీవర్ చేత స్థాపించబడిన ఈ ప్రత్యేక ఒలింపిక్స్ మేధో వైకల్యాలు మరియు శారీరక వైకల్యాలు ఉన్నవారి కోసం నిర్వహించబడుతుంది దీనికి సోను సూద్ కూడా చాలా అద్భుతంగా ఈ కోవిడ్ టైంలో అందరికీ ఎంతో హెల్ప్ చేశాడు బ్రదర్ వావ్ టు యూ సో వెల్ డన్ సో ఇప్పుడు మీరు సోను సూద్ మిస్ అయ్యారు అరేబియా మిస్ అయ్యారు రెండు కరెక్ట్గా చెప్పారు కాబట్టి 150 మీకు 150 మాకు ఇప్పుడు మీ అకౌంట్ లో 810,000 త్రణం లకలక క్వశ్చన్ నెంబర్ 1 గామా నైఫ్ ని ఏ అవయవ శస్త్ర చికిత్సలో వాడతారు ఎక్స్ప్రెషన్ చూడు టైం అప్ క్వశ్చన్ నెంబర్ 2 బలరాముని జన్మస్థలం ఏది క్వశ్చన్ నెంబర్ 3 మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు పాస్ అండ్ ఫైనల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ఏది కయ్యాణి రైట్ ఆన్సర్
सो डायरेक्शन द ग्रेट दासन नारायण राव गारु हीरो हीरोइन्स मुरली मोहन गारु जयसुध गारु सो कल्याणी अन्नपूर्ण स्टूडियोस निर्मिंचिन तोली चित्रम अलागे मंगोल साम्राज्य स्थापकुडु चंगिस् खान सो इतनु ईशान्य आसियालोनी अनेक संचार तेगलनु ఏకం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చాడు. సో చెంగీస్ ఖాన్ అభ్యర్థన మేరకు అతను మరణించిన తర్వాత అతని మృతదేహం మంగోలియాలోని తెలియని ప్రదేశంలో ఖననం చేయబడింది. సో ఎక్కడ చేశారో తెలియదు, బట్ గ్రేట్ చెంగీస్ ఖాన్ అంటేనే ఎస్ చెంగీస్ ఖాన్. అలాగే బలరాముడి జన్మస్థలం గోకులం, శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడు వాసుదేవుడు దేవకీలకు జన్మించాడు. ఇతనే శేషావతారంగా కృష్ణుండి విష్ణు అవతారంగా భావిస్తారు. నాగలి గధ ఈయన ఆయుధాలు. సో బలరామ కృష్ణులు గోకులం. అండ్ ఎస్ ఇది కష్టమేలే, గామా నైఫ్ మెదడు. అదే ఇదేంటంటే గామా నైఫ్ సర్జరీ అనేది నొప్పి లేకుండా చేసే కంప్యూటర్ గైడెడ్ ట్రీట్మెంట్. అంటే ఇట్ గోస్, అది ఇది మెదడుకు సంబంధించిన చికిత్సలో ఉపయోగిస్తారు. నిజంగా ఆ ప్రొఫెషన్కే వావ్, డాక్టర్స్ అందరికి వావ్ చెప్తూ ఎస్ బ్రదర్ ఆ అమ్మాయికి డాక్టర్ అయింది. 225 మాకు ఇచ్చేయి. సుమన్ శెట్టి నీ అకౌంట్ లో 655,000 అండ్ రాజా లీడింగ్ 965,000.